తిరుపతి ఉప ఎన్నికల్లో ఎవరు గెలుపు సాధిస్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది, మీ ఫీడ్బ్యాక్ ఏంటి? చాలా బాగుందండి, సూపర్ గా ఉంది. మేము ఆ పార్టీ వాళ్ళమే, అన్ని మంచి చేస్తున్నారు కదా, మనకు తెలిసి మొత్తం చేస్తున్నారు, చెప్పిన మాట అంతా చేస్తా ఉంటారు కదా, అందుకు మించి మనం ఏం కావాలా? ఆయన నవరత్నాలు ఎందుకు చెప్పాడు, చేసుకుంటా వస్తున్నాడు. అదే బాబు చెప్పిన చేసినా మనమే కాదని చెప్పబోతున్నా, మనకు ఎవరు రిలేషన్ కాదు, పబ్లిక్ కాబట్టి బాగా ఉంది. రేపు జనవరి నుంచి ఇంటికి వస్తుందట రేషన్, అది వేరే, అది ఐడియాలే ఉండదు వాళ్ళకి. తెలుగుదేశం వాళ్ళకి ఆ పాయింట్ అంతా రావు. అది ఇంటికే వస్తుంది కదా పెన్షన్, మెయిన్ అదే కదా. రోజంతా ఉంటేనే అక్కడ మనకి పెన్షన్ పేద వాళ్ళకి, ఇప్పుడు అంత కాదు కదా. హాయిగా ఉంటారు జనాలు, ముస్లిం ఎదుర్కొని పోయి ఇస్తున్నారంటే దానికోసం ఎంతమందిని రిక్రూట్ చేశారు, అది వేరే లైఫ్ కదా. తిరగాయలకంతా అంతా సూపర్ గా ఉంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? మాకేం తృప్తిగా ఉంది సార్, 100% తృప్తిగా ఉంది. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి రేపు, వైఎస్ఆర్ఏ రావాలా? ఆ పార్టీ వస్తేనే పద్ధతిగా ఉంటుంది అంతా. కానీ టీడీపీ నుంచి పనబాక లక్ష్మి గారు నిలబెట్టారు, ఎంతమంది కలిసినా షర్మిల మేడం చెప్పినట్టు నక్కలు గుంపులుగా వస్తాయి కదా, సింహం ఒంటరిగానే వస్తుంది. ఎవరితో పొత్తు పెట్టుకోరు మా వాళ్ళు, పద్ధతిగా ఉంటుంది. ఏంటంటే మనం చెప్తే ఓటు వేయరు కదా జనాలు, వాళ్ళు ఇష్టం, అది మనసుకు రావాలి కదా. అందువల్ల అనుభవిస్తున్నారు కాబట్టి వేస్తారు వాళ్ళు, వేయకపోతే వాళ్ళ కర్మ అది. అది గురుమూర్తి గారు నిలబెట్టారు కొత్త అభ్యర్థి, ఎవరికి తెలియదు, పనబాక లక్ష్మి గారు అంటే అందరికి తెలుసు, టీడీపీ తెలిసేది ముఖ్యం కాదు సార్. ఇక్కడ ఆమె గెలిచి ఏం ప్రయోజనం, ఎవరికి ఏం ఏర్పడి సార్ చెప్పండి. కేంద్ర మంత్రి రూలింగ్ పార్టీ అయినా ఏదో చేస్తారు అనుకో, తాము ఏం చేస్తుంది, చేయలేదు కదా పాప. గతంలో అభివృద్ధి ఏం చేయలేదా కేంద్ర మంత్రి గారు? పెద్ద కూడా ఏం లేదు అప్పుడు. ఆమె అనభాగలక్ష్మి పెద్దగా చేసినప్పుడు మనకేమి పెద్దగా నోటీసులు, ఆ రోజులో కూడా కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా ఏదో పేరు ఉంది అంతే. అంటే వరుసగా రెండుసార్లు ఓడిపోయి సింపతి వర్కౌట్ అవుదా? అంతా కాదు జనాల దగ్గర, ఇది కలియుగం. ఇప్పుడు ఎస్టీలు అంతా కళ్ళు తెచ్చుకున్న రోజులు ఇవి, అప్పుడంతా అమాయకులు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ధైర్యంగా భయపడకుండా. ఎవరు గెలుస్తారంటారు తిరుపతి ఉప ఎన్నికలు సార్? వీళ్ళే వస్తారు సార్, వైఎస్ఆర్ అంతే, మీరు నిలబడ్డా మీరే వస్తారు అంతే. జగన్ గారు అంతే అంతే ఫ్యాన్ గాలి అంతే, ఆ గాలే. ఎవరు మధ్యలో పేరు వచ్చినా రాదు బీజేపీకి, ఇది ప్రస్తుతానికి ఛాన్సే లేదు మన స్టేట్ లో. పవన్ కళ్యాణ్ గారు అవును అస్సలు లేదు, ఆయనే రెండు చోట్ల నిలబడితేనే ఆమె గెలవలేదంటే ఇంకా దాన్ని లెక్కేసుకోండి. మీరు ఒక చోట గెలిచుంటే ఆయన గురించి మాట్లాడవచ్చు, ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎవరికి ఏం తెలియదు, అప్పటికప్పుడు అంతే. అది ఏం అనుభవం ఉంది అతనికి, ఏదో సినిమా యాక్టర్ లాక్కుని వస్తున్నారు ఆయన అంతే, ఏమి ఉపయోగం లేదు, వేస్ట్ క్యాండిడేట్. అన్ని బాగుంది, అన్ని బాగుంది. ఎవరు రావాలనుకుంటున్నారు మళ్ళీ? మళ్ళీ ఎవరు వచ్చినా చేసి జనాలకి బాగు చేసే వాళ్ళే రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదా మరి? చేస్తున్నాడు, కొన్ని చేయడంలే. ఏం చేయట్లేదు? ఆయన చెప్పిన 9 పథకాలు చేయలే. మెజార్టీ రాదండి, వైసీపీ గెలుస్తుంది, దాదాపు నువ్వు నేను అనే దాంట్లో వచ్చి అధికార పార్టీ కొద్దిగా ఫేవర్గా ఉంటుంది. ఎలా ఉందని అందరికి తెలిసిందే కదండి. మా అభిప్రాయం ఏముందండి, అతను చేసేసి ప్రశాంతంగా చేసుకోవచ్చు అతను, కానీ ప్రశాంతంగా చేయలేకపోతున్నాడు. ఎందుకు చేయలేకపోతున్నాడు? కేసుల వల్ల. ఏ అవే కేసులు లేవాయింది అతని మీద, అవి క్లియర్ చేసుకోవడానికి అతను మోడీ కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఇప్పుడు అమరావతి ఉంది, దాన్ని మార్చాల్సిన అవసరం ఏముందండి? అతను అసెంబ్లీలో ఒప్పుకున్నదేగా, పబ్లిక్ ఒప్పుకున్నదేగా, అదే అసెంబ్లీలో ఒప్పుకోవటం అంటే. అభివృద్ధి ఆడైనా చేయొచ్చండి, ఏమైనా పెద్ద ఆంధ్ర ఇప్పుడు ఇడిపోయింది, ఇడిపోయిన తర్వాత ఏముంది ఇక్కడ? 13 జిల్లాలే కదా ఉంది అభివృద్ధి. అప్పుడు 1000 ఎకరాలు ఎవరు ఇస్తారండి? ఇస్తారా ఎవరైనా? అతను ఏమన్నాడండి 1 ఎకరా? వాళ్ళు ఎందుకు ఇచ్చారండి? వాళ్ళు ఎందుకు ఇచ్చారు చెప్పండి? రైతులు డెవలప్ అవుతుందనే కదా ఇస్తారు. ఎవరైనా 1 రూపాయి పెట్టుబడి పెడుతున్నాం అంటే 1 రూపాయి ఆదాయం వస్తుందనే కదా ఇస్తారు. ఎవరైనా ఇస్తారా? వాళ్ళకి ఏది న్యాయం చేయలేకపోతున్నాం, ఇంక ప్రజలకేం చేస్తాడండి? ఈ పథకాలన్నీ అవసరం అండి. అసలు నిజమైన పేదోడిని
లెక్క పెట్టాలంటే ఎంతసేపు పడుతుంది అండి గవర్నమెంట్కి? నిజమైన పేదోడిని గుర్తుపట్టాలంటే గవర్నమెంట్కి ఎంతసేపు పడుతుంది? ఇప్పుడుండే సిస్టమ్స్కి అసలు వాళ్ళకి న్యాయం చేయమనండి చాలు. అంతేగాని అమ్మఒడి ఉమ్మఒడి అన్నీ వేస్ట్ అండి. ఇవి వేస్ట్ పథకాలు, వేస్ట్ అండి. అయ్యి దేనికి పనికి వస్తున్నాయి? నాకు కూడా రేషన్ ఉందండి, చెప్తున్నాను. నేను కూడా బియ్యం తినే బియ్యం కాదయ్యి, తినే కాదయ్యి. దేనికి ఉపయోగం చెప్పండి? తిరుపతిలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, ఎవరు గెలిచేదండి? ఎప్పుడైనా రూలింగ్ పార్టీ గెలుస్తుందండి. అది అది ఎవరు చెప్పబడలేదు, వాస్తవం అది. రూలింగ్ పార్టీయే గెలుస్తుంది, కానీ అది దాన్ని మెయిన్ ఎలక్షన్కి దాన్ని తీసుకోకూడదు. అది అది వేరు. ఈయనకి ఒక ఛాన్స్ ఇచ్చారు అంతే, ఇంక లేదు ఛాన్స్ ఇతనికి. జగన్ గారి పరిపాలన మీద వ్యతిరేకత ఉందంటారు? వ్యతిరేకత భయంకరంగా ఉంది, మామూలుగా లేదండి. వాళ్ళ వాళ్ళే ఉంది వ్యతిరేకత. పేదోడే అసలు బలైపోయాడు. ఒక రూపాయి ఇటు తీసుకుంటున్నాడు, ఒక రూపాయి అట వసూలు చేస్తున్నాడు అతను. అది తెలియదు పాపం అమాయకుల ప్రజలకి, అమాయక ప్రజలకి తెలియదు. అతను తాగేవాళ్ళు తాగుతానే ఉండారండి, మద్యమే ఎత్తుకోండి, పేదోడి తాగేది ఎక్కువ. వాడు 300 సంపాదిస్తే ఆడ పోయి 200 ఇచ్చేస్తే 100 రూపాయలు ఇంట్లో ఇస్తాడండి, హ్యాపీనెస్ ఉండదు అతనికి. అదే ఇంతకుముందు 100 రూపాయల దగ్గర 200 ఇచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు. టీడీపీ రాదండి, ఇంకా నా టీడీపీగా ఇంకా వదిలేయచ్చు. టీడీపీకి అంత ఇది లేదు ప్రస్తుతానికైతే. అతను ఏదన్నా ఇంకా నా జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా ఎంటర్ అయితే తప్ప చంద్రబాబు నాయుడు హయాంలో ఇంపాసిబుల్ అది టీడీపీ మాత్రం. అయితే సార్, అయితే ఇక్కడ తిరుపతి బై ఎలక్షన్స్ అయితే వైసీపీదే విజయం అంటారా? వైసీపీదే అండి, డౌటే పడలేదు మీకు ఆ విషయంలో. పెరిగే అవకాశం ఉందా అంటే లాస్ట్ టైం వచ్చిందంటే కొద్దిగా పెరిగే అవకాశం ఏమైందంటే? పెరిగేది ఏముండదు, కానీ గెలవచ్చు అంతే. గెలుస్తుంది అంతే, అది బలాపరంగా గెలవాల్సిందే. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమైనా అలయన్స్ పెట్టుకుంటే అది కూడా డౌటే. బీజేపీ జనసేన పెట్టుకొని ఏమన్నా అభ్యర్థి నిలబడితే అది కూడా కొద్దిగా పోటాపోటీగా ఉండొచ్చు. చేయొచ్చు, చేయొచ్చు, ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడుండే పరిస్థితిలో వాళ్ళకి బలం పెరుగుతుంది, జనసేన కానీ బీజేపీ అలయన్స్ పెరగచ్చు ఫ్యూచర్లో. జరగచ్చు, వాళ్ళిద్దరు అలయన్స్ అయ్యి అక్కడ అభ్యర్థిని నిలబెడితే మాత్రం అదే జరగద్ది. అభివృద్ధి ఏముందండి? పలాదని చెప్పండి, ఏం చేశాడని? సంక్షేమ పథకాలు వాళ్ళకి ఇయ్యటమే కదా, డబ్బులు కొట్టాను అంటాడు. ఊరుండ నిజమైన పేదోడికి ఊడికి రాలేదండి అతని సంక్షేమ పథకం, ఉన్నవాళ్ళకే వచ్చింది. వాలంటీర్ వ్యవస్థ కొన్ని దగ్గర బాగానే ఉంది, పర్లేదు. అది మాత్రం ఒక రకంగా 90-50% 90 కూడా లేదు, 50% బాగానే ఉంది. చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే జగన్ గారి పాలన, చంద్రబాబు పాలనలో అంటే అప్పుడు ఎవరు ఇట్లా రోడ్ల మీదకి రాలేదు కదండి, అది కదా డిఫరెన్స్, ఆడే కనపడుతుంది కదా. ఇతనికి ఒక్క ఛాన్సేనండి, అది మాత్రం చెప్పగలను. ఆ 30-40 సంవత్సరాలు అన్నాడు కానీ ఒక ఛాన్స్ ఇచ్చారు ప్రజలు. ఆంధ్ర ప్రజల గురించి తెలియదు అతనికి, జగన్ కూడా తెలియదు. ఒక ఛాన్స్ ఇచ్చారు అంతే, దాన్ని ఉపయోగించుకోవట్లేదు అతను. ఇక లేదు అతనికి ఛాన్స్. మరి ఎవరు వచ్చే అవకాశం? ఎవరు వచ్చే అవకాశం? ప్రత్యామ్నాయం ప్రజలే ఆరు. కాకపోతే ఇతను పలపాలన 2 సంవత్సరాల్లోనే అసమ్మతి పెట్టుకున్నాడు. ఎప్పుడైనా స్టార్టింగ్లో నీకు కొద్దిగా బాగా చేసి పేరు సంపాదించాలా, ఇతను స్టార్టింగ్లోనే డ్యామేజ్ అయిపోయాడు. ఇప్పుడు ఇప్పుడు నుంచి ఎంత చేసినా కానీ అతనికి ఆ డ్యామేజ్ గుర్తొస్తుంది జనాలకి.